పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. ఐరావతానికి మామూలేనికి తేడా ఏంటయ్యా అంటే, ఐరావతం బాగా తెల్ల మల్లె పువ్వులా ఉంటుంది, మామూలేనుగులు నల్లగా ఉంటాయి. ఐరావతానికి నాలుగు కొమ్ములు ఉంటాయి, మన ఏనుగులకి రెండే కొమ్ములు ఉంటాయి. కొమ్ములు ఉంటే తల మీద ఉండే కొమ్ములు కాదు, దంతాలు అని అర్థం అన్నమాట. అందుకని అటువంటి నాలుగు దంతాలు కోరలు కలిగి ఉన్నటువంటి ఐరావతాన్ని ఎవరైతే పూజిస్తారో, చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే తెల్ల ఏనుగు బొమ్మ తెస్తే చాలు దానికి రెండు దంతాలే ఉంటాయి కదా అనుకుంటారు, కానీ నాలుగు దంతాలు ఉన్నటువంటి తెల్ల ఏనుగునే ఐరావతమని పిలుస్తారు. ఆ విషయం చాలామందికి తెలియకపోవడం వల్ల తెల్ల ఏనుగు బొమ్మలకి రెండే వాళ్ళు దంతాలు పెడుతూ ఉంటారు తయారు చేసేవాళ్ళు. కాబట్టి రెండు దంతాలన్నా పర్వాలేదు, తెచ్చి పెట్టుకోండి. ఆ ఏనుగు బొమ్మలకి గంధము కుంకుమ అలంకరణ చేయండి, అవి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి వైపు చూస్తూ ఉండేలాగా పెట్టండి. ఎందుకంటే లక్ష్మీదేవి మీరు కొన్ని కొన్ని చిత్రపటాల్లో గమనిస్తే కనుక లక్ష్మీదేవి వెనకాల రెండు ఐరావతాలు కనపడతాయి, అటొకటి ఇటొకటి. ఆ ఐరావతాలు వజ్రాలు పొదగబడినటువంటి సువర్ణ కలశాలతో అంటే బంగారు బిందెలతో అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది, తామర పుష్పంలో కూర్చుంటుంది. ఎప్పుడు కూడా తామర పుష్పం ఎప్పుడు ఎక్కడుంటుంది, నీళ్లలోనే ఉంటుంది విచ్చుకుని. అందుకని అమ్మవారు ఎక్కడుంది ఇప్పుడు, తామర పుష్పంలో ఉంది. ఆ తామర పుష్పం ఎక్కడుంది, నీళ్లలో ఉంది. ఇప్పుడు అమ్మవారు ఎక్కడుంది, నీళ్ళకి పైన తామర పుష్పంలో ఉంది, అదే గుర్తు. ఇప్పుడు ఏనుగులు ఎక్కడున్నాయి, అమ్మవారికి వెనకాల వైపు ఉన్నాయి. ఏనుగుల చేతుల్లో ఏమున్నాయి, చేతులు అంటే కరము అంటారు అన్నమాట. కరం అంటే చెయ్యి. చాలామంది ఏనుగు చెయ్యి, ఏనుగు చెయ్యి అంటే ఏనుగు చెయ్యి ఎక్కడ ఉంటాయని నాలుగో కాళ్ళే కదా అంటారు. ఏనుగుకి తొండాన్ని సంస్కృతంలో కరము అని పిలుస్తారు. కరము అంటే చెయ్యి అనొచ్చు, తొండం అనొచ్చు. కాబట్టి కరములతోటి అవి ఏం చేస్తాయి అంటే బంగారు బిందెల్ని పట్టుకున్నాయి. బంగారు బిందెలు పట్టుకుని ఖాళీగా కూర్చున్నాయా, లేదు. అవి ఆ కొలనులో సరస్సులో ఉన్నటువంటి నీళ్లను తోడి అమ్మవారి శిరస్సు మీద పోస్తూ ఉంటాయి. ఒక ఐరావతం నీళ్లు పోస్తుంది, ఆ బిందులో నీళ్ళు అయిపోయి మళ్ళీ తన యొక్క కరముతో నీళ్ళల్లో ముంచుదాం అనుకునే లోపల ఇంకో ఐరావతం నీళ్ళలోని తీసి ఆ బిందుతో పోస్తూ ఉంటుంది. అలా అమ్మవారి శిరస్సు పైన ఐరావతాలు జలము పోస్తున్నాయనడానికి గుర్తేమిటయ్యా అంటే, అమ్మవారి యొక్క శరీరం ఒంటి మీద ఉండేటువంటి బట్టలు తడిసి ఉంటాయి, అక్కడక్కడ పుష్ప పరాగాలు కనిపిస్తాయి. అంటే పువ్వుల్లో ఉండేటటువంటి పరాగాల రేణువులు ఈ జలములోకి రావడం వల్ల, జలములో ఉన్నటువంటి ఈ జలాన్నతని అమ్మవారి శిరస్సు మీద పోస్తూ ఉండడం వల్ల అవి నీళ్లతో పాటు వచ్చి అమ్మవారి శరీరం మీద ఉన్నటువంటి బట్టల మీద అక్కడక్కడ పుష్ప పరాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఈవిడే గజలక్ష్మి అని పేరు. గజలక్ష్మి ఆరాధన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఇళ్లల్లో విశేషమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది.